తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయాలతో పాటు దేశాభివృద్ధిపై ఈ సందర్భంగా వారు ఎక్కువగా ముచ్చటించుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఎటువంటి ప్రముఖ స్థానంలో ఉండబోతోంది, మన అభివృద్ధి పయనం, లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి ప్రణాళికలు అవసరం వంటి విషయాలను చర్చించారు. దేశాభివృద్ధి, దేశ సమగ్రతలపై జనసేన పార్టీ ఆలోచనల గురించి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గవర్నర్కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయాలతో పాటు దేశాభివృద్ధిపై ఈ సందర్భంగా వారు ఎక్కువగా ముచ్చటించుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఎటువంటి ప్రముఖ స్థానంలో ఉండబోతోంది, మన అభివృద్ధి పయనం, లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి ప్రణాళికలు అవసరం వంటి విషయాలను చర్చించారు. దేశాభివృద్ధి, దేశ సమగ్రతలపై జనసేన పార్టీ ఆలోచనల గురించి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గవర్నర్కు వివరించారు.